नमस्ते वेलकम टू सिरिशा स्पेशल्स नेनु मी सिरिशा फ्रेंड्स ई रोजु मल्काजगिरिलो उंटुन्न सॉफ्टवेयर एंप्लॉय अयिन लावण्य गारु तन रूफ्टॉप गार्डन नि चूडडानिकि मनल्नि इनवाइट चेशारु वेल्लि तन रूफ्टॉप गार्डन नि चूसेद्दां पदंडि। हाय फ्रेंड्स सो लावण्य वाळ्ळ इंटिकि वच्चेसामु इप्पुडु तन रूफ्टॉप गार्डन गुरिंचि తన మాటల్లోనే విందాము అలాగే ఎలాంటి మొక్కలు పెంచారో చూసేద్దాం। హాయ్ లావణ్య। హాయ్ శిరీష। చెప్పండి మీ గార్డెనింగ్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? గార్డెనింగ్ బేసిక్ గా మా మదర్ కి చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్ ఉండేదన్నమాట సో తను పెంచుతుండేవాళ్ళు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు కూడా పెంచేవాళ్ళు చాలా చెట్లు ఉండేవి చిన్నప్పటి నుంచి అవన్నీ చూసి చూసి ఇంకా నాకు కూడా గ్రీనరీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను సిటీ కంటే కూడా గ్రీనరీనే ఎక్కువ ఇష్టపడతాను అన్నమాట అది ఇట్ మేడ్ మీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది యా మీ కంపోస్ట్ ఏది యూస్ చేస్తారు? కిచెన్ వేస్ట్ యూస్ చేస్తాను బేసిక్ గా ఇంతవరకు మాన్యూర్ బైట్ ఎక్కడ కొనలేదు నా ఓన్ కిచెన్ వేస్ట్ యూస్ చేస్తాను దాని అంతా స్టోర్ చేసి దాని మీద మట్టి కప్పేసి ఒక 20 25 డేస్ లో అది బ్లాక్ కన్వర్ట్ అయ్యాక అవన్నీ చెట్లు చేస్తూ ఉంటాను। ఓకే ఫ్రెండ్స్ లావణ్య పెంచిన రూఫ్టాప్ గార్డెన్ ని చూసేద్దాం కదండి। షూర్ శిరీషా మీకు నాకు చాలా హ్యాపీనెస్ మీకు చూపించాలంటే లెట్ చూపిస్తాను కదండి ఒక్కొక్క ప్లాంట్ వెజ్జీస్ అని ఫ్రూట్స్ అని చూపిస్తాను। ఇది బెండకాయలు బెండి ఓక్రా ఓకే ఆల్మోస్ట్ ఒక 5 ప్లాంట్స్ పెట్టాను 5 జర్మినేట్ అయ్యి హెల్దీగా గ్రో అయ్యింది। ఇది పాలక్ అండి రీసెంట్గా వేసాను ఇట్స్ బీన్ ఒక 40 డేస్ అయింది వేసి ఆల్మోస్ట్ 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇంకా యూస్ పెట్టాను। ఇది యాపిల్ బేర్ ఫ్రూట్ ఇది ఓకే చాలా కాయలు వచ్చాయండి పిల్లలు వచ్చి అప్పుడప్పుడు దిల్ ప్లక్ అండ్ ఈట్ అన్నమాట ఇవన్నీ సీజన్ లో ఫుల్ గా ఇలా వస్తాయి నాకు తెలుసు ఇది థర్డ్ టైం రావడం ఇది స్టార్ ఫ్రూట్ అండి దీనికి కూడా 3 ఫ్రూట్స్ వచ్చాయి బట్ ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ లో ఉన్నట్టుంది ఇవన్నీ టెండర్ లీవ్స్ వచ్చాయి టైం పడుతున్నట్టుంది ఇంకా ఇవి హైబిస్కస్ వైట్ కలర్ ఇవి చాలా పూలు వస్తాయి దేవుడికి డాడీ ఇవే వాడుతూ ఉంటారు సో ఇది మసాలా ప్లాంట్ అంటారు దీని యాక్చువల్గా వాళ్ళు బే లీఫ్ అని చెప్పించారు కానీ మసాలా ప్లాంట్ లవంగ పట్ట ఇవన్నీ స్మెల్ వస్తుంది అన్నమాట మంచిది వేరు ఇవన్నీ ఇవి పింక్ అండ్ రెడ్ కలర్ నిత్య మల్లె పూలు మా మమ్మీ ఫేవరెట్ ప్లాంట్ ఇది చాలా ఇట్లా బాగుంది అట్రాక్టివ్ అది టర్టిల్ వైన్ యాక్చువల్గా చాలా పెరిగేది నేనే కట్ చేసి ప్రూనింగ్ చేసి అలా అయింది మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్ క్యాచ్ అయింది కదా బాగా వస్తుంది ఇది బ్రౌన్ కలర్ హైబిస్కస్ దీన్ని రీసెంట్గా ప్రూనింగ్ చేశాను ఇప్పుడే టెండర్ లీవ్ స్టార్ట్ అయింది అన్నమాట ఇది నా కంపోస్ట్ బిన్ అండి యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా వాడేశాను ఆకులన్నీ వేసి మళ్ళీ ఏమైనా ఉంటే తీస్తాను ఇది పాత కుండ యూజ్ లేదు సో అందుకే నేను లెమన్ గ్రాస్ పెట్టాను ఇది ఆర్కిడ్ చూస్తాను ఇది ఆర్కిడ్ ప్లాంట్ అండి ఒక్కసారి బ్లూమ్ అయినాయి అనుకోండి ఇవి యాక్చువల్గా పింక్ మజెంటా పింక్ వస్తుంది ఒకసారి బ్లూమ్ అయినాయి అంటే మినిమం 4 మంత్స్ ఉంటుంది అన్నమాట బడ్డింగ్తో ఉంది ఇప్పుడు దానికి కోల్ చాలా ఇష్టం అన్నమాట సో కోల్ ప్రొటెక్షన్లో ఉంటుంది ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ రోజెస్ అండి ఇవన్నీ మా డాటర్ తెచ్చి చిన్న గిఫ్ట్గా దానికి కలర్ అంటే చాలా ఇష్టము సో ఎక్కువ రోజెస్ గిఫ్ట్స్ ఇస్తుంటుంది అన్నమాట సో అట్లా నేనన్నా పెంచుతానని బట్ రోజెస్ అవన్నీ బట్ రోజెసే కానీ దీంట్లో మిర్చి ప్లాంట్ హెల్దీగా గ్రో అయింది బికాస్ ఆఫ్ కిచెన్ వేస్ట్ మాన్యూర్ పట్టింది ఇవి ఆల్ టైమ్ 365 డేస్ ఈ ఫ్లవర్ ఉంటుంది నాకు నేమ్ తెలీదు బట్ ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయండి ఇవి ఇది మళ్ళీ ప్లాంట్స్ లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్
2-3 టైమ్స్ వేసాను కానీ నాకు ఎందుకో ఇలా గార్డెన్ కి గ్రాస్ లుక్ చాలా ఇష్టం అన్నమాట అట్మాస్ఫియర్ బాగుంటుందని అలా పెంచుతాను ఇది మల్బరీస్ అండి ఇప్పుడే చిన్న సైజ్ వచ్చాయి అంటే ఎప్పుడు వస్తాయి ఒక 1 ఇంచ్ దాకా ఈ సారీ సైజ్ చిన్నగా వచ్చాయి బెల్స్ స్టాప్ దీని మల్బరీ మల్బరీ ఇదొక హైబిస్కస్ అండి ఇది గువా ప్లాంట్ ఆల్మోస్ట్ ఒక 6 ఫ్రూట్స్ వచ్చాయి దీనికి మళ్ళీ ఇప్పుడు ఫ్రూటింగ్ తో ఉంది అన్ని చిన్న చిన్నవన్నీ స్టార్ట్ అవుతాయి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్స్ ఫ్లవరింగ్ ఇవన్నీ ఫ్లవరింగ్ తో ఉన్నాయి ఇది 100 వరహాలు పింక్ కలర్ ఇప్పుడే బట్స్ వస్తున్నాయి అన్ని సో ఇక్కడ అన్ని చిన్న బ్రింజాల్ పెట్టాము పుదీనా బ్రింజాల్ అసలు యాక్చువల్గా బ్రింజాల్ అంటే ఫస్ట్ లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ ఇవి టేస్ట్ చూసాక నాకు ఇంట్రెస్ట్ అయింది అనమాట అందుకే ఇప్పుడు మనం నేచురల్ గ్రీన్ కలర్ హైబిస్కస్ అది చాలా బాగుంటుంది గ్రీన్ అయితే బట్స్ తో ఉన్నాయి అనమాట ఇది మినీ లోటస్ పాండ్ లోటస్ ఇప్పుడు ఇక్కడ రాలేదు కింద చాలా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ దాన్ని పెట్టానమాట సో ఇది నేను చేసింది అండి స్వాన్ చేశాను కంప్లీట్ ఇది బనానా ప్లాంట్ అండి బనానా రాకపోయినా ప్రాబ్లం లేదు బట్ ఇంట్రెస్ట్ అండి చిన్నగా చాలా ఎన్ని ప్లాంట్స్ ఉన్నా బనానా లుక్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది ఇది టాంట్ అండి ఎక్కువ వీడ్ లాగా పెరుగుతుంది మాయిస్ట్ ఉన్న ప్లేసెస్ లో ఇలా కట్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది అన్నమాట మా బాబుకి ఇది చాలా ఇష్టం వాడి గురించి తెచ్చాను పుదీనా ఇది పసుపు టర్మరిక్ అండి ఊరికే పెట్టాను ఇది ఊరికే పుదీనా వచ్చింది దానికి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక పార్క్ లో చిన్న సాప్లింగ్ తెచ్చి పెట్టాను ఇది బ్రింజాల్ గుత్తి వంకాయ బ్రింజాల్ ఇవి సో యాక్చువల్లీ ఇవి టేస్ట్ చూసాక ఇంకా బయట కొనాలనిపించట్లేదు చాలా రోజుల నుంచి బ్రింజాల్ కూడా కొనలేదు ఇవన్నీ బట్స్ తో ఒక 3-4 డేస్ కి అలా వస్తూ ఉంటాయి ఇది తోటకూర అండి పెరుగు తోటకూర మొదల రీసెంట్ గానే హార్వెస్ట్ చేసాము ఒక 2-3 డేస్ బ్యాక్ ఇవన్నీ చాప్ చేసాము అండి సో ఈ బాక్సెస్ ఏంటి లావణ్య ఇవి కూలర్ టబ్స్ శిరీష సో ఎన్ఎఫ్సి చాలా యూస్ చేస్తుంది వైడ్ గా ఉంది కాబట్టి హార్వెస్ట్ చాలా బాగుంటుంది స్పేషియస్ గా ఉంటే రూటింగ్ సిస్టమ్ కి బాగుంటుందని పెట్టాము వేరే ఈ టబ్ లో అయితే ఇట్లా రౌండ్ గా కొంచెం తక్కువగా ఉంది ఇది కొంచెం చాలా స్పేషియస్ గా ఉంది బ్రింజాల్ ప్లాంట్స్ కి హెల్తీగా గ్రోత్ అవుతాయి ఇవి ఇవి కూడా బ్రింజాల్ నారు పోసి పెట్టాము చిన్నగా ఉన్నాయి ఇవి బెండ అండి ఓక్రా సో ఇందులో కూడా 5 మొక్కలు పెట్టాను ఒకటి ఫెయిల్ అయింది బట్ వేరే అన్ని హెల్తీగా ఉన్నాయి వీటి గురించి వీటికి ఎలా హార్వెస్ట్ ఎలా గ్రో చేయాలి ఎలా కంపోస్ట్ ఎలా యూస్ చేయాలి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే నాకు అదొక ప్యాషన్ అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి చాలా గ్రీనరీ అంటే చాలా ఇంట్రెస్ట్ సో దానివల్ల నేను వెళ్ళి మా హస్బెండ్తో వెళ్ళి ఎన్ఎఫ్సి దగ్గర అక్కడ వర్క్షాప్లో తీసుకొని ఇవన్నీ వచ్చి పెట్టాను ఇదంతా చూస్తే వంకాయ మొక్కలు మ్యాంగో ఇక్కడ ఇవన్నీ చూస్తే నాకు కిచెన్ వేస్టే ఉంటుంది దిస్ ఇస్ ఆల్ అట్టిపండు మ్యాంగో అన్నీ అన్నీ పెట్టేసి ఇలా ఎక్షల్స్ అన్నీ అంతా మొత్తం లాస్ట్ 12 మంత్స్ 1 ఇయర్ నుంచి అయితే ఏమీ పడేయట్లేదు మళ్ళీ ఇలా మట్టి వేసేస్తానండి ఇందులో ఇది బచ్చల కూర పెట్టాను ఈ మొక్క చెప్పండి దీని ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి
మా పాపకి చాలా ఇంట్రెస్ట్ స్మిత్ బ్యాగ్, సో దాని కోసం అని పెట్టాను ఇది. బాగా ఈ రీసెంట్గానే పెట్టాను ఇవన్నీ, కాబట్టి ఇది కూడా గ్రోత్ బాగా స్టార్ట్ అయింది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ ఇది, దొండకాయ. చాలా అంటే ఎప్పుడన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా, అంటే మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూసేదాన్ని. సో అందుకే దొండకాయ ప్యాషన్గా పెట్టాను అనమాట. దానికోసం అందరినీ అడిగి చాలా కష్టపడి తెచ్చుకునేదాన్ని. స్టార్ట్ అయింది ఫ్రూటింగ్ నుంచి స్టార్ట్ అయిందండి. చాలా ఉన్నాయండి, ఇవి కూడా వస్తుంటాయి. ఒక 2-3 డేస్కి కొన్ని బాగానే వస్తాయి. అన్నీ అక్యూములేట్ చేసి మళ్ళీ అలా. ఈ స్ట్రాబెరీ ప్లాంట్ అండి, ఇది నేనే తయారు చేశాను. ఒక బాటిల్ని కాల్చి దాన్ని ఇలా పెట్టేసి హోల్స్ అండ్ పాకెట్స్ హోల్స్ పెట్టేసి బ్యూటిఫుల్ చుక్కకూర ప్లస్ ఇది కూడా చుక్కకూరేనండి, దీన్ని కూడా పెట్టాను. ఇంకా వేరే సీడ్స్ వేసాను చూడాలి. స్ట్రాబెరీ మాత్రం హెల్దీగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇవన్నీ ఇంత వచ్చినప్పుడు మళ్ళీ రావాలి. స్ట్రాబెర్రీ సపోటా పెట్టాను, ఇంకా బడ్ స్టేజ్లో ఉందండి. ఫ్రూట్ అయితే రాలేదు. దీంట్లో బీరకాయ వేసాను అనమాట, ఒక 5 ప్లాంట్స్ వేసాను. హైబ్రిడా? ఇది హైబ్రిడ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇది కూడా. సో ఇది దీనికోసమని పందిరి స్టార్ట్ చేశాను. పందిరి కూడా చేయాలి. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి, ఇది కూడా గ్రాఫ్టెడ్ మ్యాంగో ప్లాంట్ అండి. సో దీనికి కూడా తెచ్చి పెట్టాను. ఇంత చిన్న మొక్క ఉండే తెచ్చేటప్పుడు ఆల్మోస్ట్, ఇంత ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇలా టెండర్ లీవ్స్ వచ్చి మళ్ళీ బుషి బుషిగా పెరుగుతుంది అనమాట. కాయలు అయితే రాలేదు ఇయర్, నెక్స్ట్ ఇయర్. అట్లీస్ట్ నాకు ఉంది ఇంట్లో అని హ్యాపీనెస్ అంతే. పడైపోయిన వేస్ట్ కూలర్ తప్పండి. దీంట్లో ఎందుకో థాట్ వచ్చిందనమాట, ఎందుకు పడేయడం వేస్ట్ అని చెప్పి చిన్న లోటస్ తెచ్చి వేశాను. వాటర్ లిల్లీ ఇంపాక్ట్ పర్పుల్ అండ్ వైట్ కలర్ అయితే చాలా బ్లూమ్స్ అయ్యాయి. మీకు క్లిప్స్ కావాలంటే పెడతాను. బ్లూమ్ అయింది, ఇప్పుడు బ్లూమింగ్ లేదు. దీంట్లో టైనీస్ ఫిషెస్ వేశానండి, అంటే ఆల్గే ఏదన్నా స్టక్ అయి ఉంటే దానికి బాగుంటుంది కదా, ఫ్రెష్గా ఉంటుంది వాటర్ అని ఫిషెస్ వేసాను. మల్టిపుల్ చాలా అయిపోయాయి అనమాట. అంటే లోటస్ అంటే లోటస్ కాదు, ఇది ఒక లోటస్లో ఒక వీడ్ అంటారంట. దీనికి ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు. ఇది కీసరగుట్ట దగ్గర లోటస్ పాండ్లో ఉంటే తీసుకొచ్చామన్నమాట. ఇది ఇది గ్రేప్ చెట్టు, దీని గురించి మీకు చెప్తాను డీటెయిల్గా. ఇది ఏ సైజులో పెరిగింది, ఎంత చిన్న మట్టిలో పెరుగుతుందో మీకు చెప్తాను. ఇది గ్రౌండ్లోంచి వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది గ్రేప్ గ్రాఫ్టెడ్ మొక్క అండి, చిన్నది తెచ్చి పెట్టాను. యాక్చువల్గా మా మదర్ ఒప్పుకోలేదు ఇక్కడ పెట్టడము. దీంతో ఒక స్టోన్ చిన్నగా కట్ చేసి దీనికి కూడా కంపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చేసి, ఇంకొన్ని వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆనియన్ పీల్స్ ఇవన్నీ వేసి పెట్టాము. దాంతో అసలు చిన్న ప్లేస్లో ఇంత బాగా చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గ్రేప్స్ హార్వెస్ట్ చేస్తాం. గ్రేప్స్ తో మేము హార్వెస్ట్ చేస్తాము. ఇది చాలా చిన్నగా ఇంత చిన్న కొమ్మ తెచ్చి పెట్టాము అన్నమాట రూట్స్ తోటి. మా మదర్కి చాలా ఇంట్రెస్ట్, ఇది పెట్టాక చెప్పాలంటే చాలా బాగా తిట్టింది. సో దీని వదలకు దిగారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇవి చిన్న చిన్న టైనీ లీవ్స్ అనుకోవచ్చు, చాలా బిగ్ సైజ్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ రెయిన్ సీజన్ చూడాలి. ఇది ఒక వీడియోలో చూసి ట్రై చేశానండి, ఇది చెర్రీ బ్లాసమ్స్ ఫ్లవర్. ఇది కంప్లీట్ ఫ్యాబ్రిక్ క్లెయిమ్స్తో వేశాను అనమాట. జస్ట్ ఓన్లీ 2 కలర్స్తో దీన్ని క్రియేట్ చేశాను. బ్లాక్ కామన్గా వేసేసి ఇంకా ఫాలింగ్ క్రీపర్ లాగా ఉంటుందని చెప్పి ఈ వాల్కి ఇది మ్యాచ్ అవ్వాలని చెప్పి ఈ కలర్ కాంబినేషన్ పెట్టాను. చాలా బాగా వచ్చింది.
అంటే ఫాలింగ్ లాగా ఉంటుంది కదా ఈ వాల్ అట్రాక్ట్ చేస్తుందని డిజైన్ చేశాను. చాలా ఈజీ అండి, జస్ట్ మాత్రం 10 మినిట్స్లో వేసేయచ్చు. ఇక్కడ చెరీ అంటే సన్నగా స్ట్రింగ్స్ పెట్టాను అండి. స్టెమ్స్ అన్ని సన్నగా పెట్టి ఇది వైట్ కలర్ షేడెడ్లో, పైన చూసిందేమో పింక్ కలర్, పింక్ అండ్ వైట్ షేడెడ్లో పెట్టాను. ఇది లైట్ పింక్ వర్సెస్ వైట్ ఎక్కువ షేడెడ్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అండి. ఇది కూడా ఫాలింగ్ లాగా ఉంటుంది, ఎంట్రన్స్ ఎలివేషన్కి లుక్ ఉంటుందని డిజైన్ చేశాను. రియల్లీ చాలా బాగుంది మీ గారు, థ్యాంక్ యూ. మాకు ఎన్నో విషయాలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. అక్సెప్ట్ చేసి అట్లీస్ట్ ఈ మాన్సూన్ సీజన్లో వచ్చి కెమెరా షూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మరిన్ని వెరైటీస్ ఆఫ్ క్రీపర్స్. థ్యాంక్ యూ సో మచ్.